హాయ్ ఎవరివన్, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో కొన్ని లేటెస్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫాలో చూడండి. సో మనం మొత్తం ముందు చూసుకుంటే ఎంసెట్ ఎంట్రన్స్లో ఏదైతే ఎంసెట్ కానీ ఈసెట్ కానీ పాలిసెట్ కానీ సో ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని స్టాప్ చేశారు సో కరోనా వైరస్ వల్ల. సో దానికి సంబంధించిన షెడ్యూల్ అనేది ఒక రిలీజ్ చేసేసారు. సో ఆ షెడ్యూల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. సో అలాగే మనకి ఏదైతే గ్రామ వార్డు సచివాలయాలు ఎగ్జామ్స్కి పోస్ట్పోన్ చేసి మార్చిలో ఏప్రిల్లో జరగాల్సిన ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేశారు. సో దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పుడు మనకి రిలీజ్ చేసేసారు. సో ఈ రెండు ఇంపార్టెంట్ న్యూస్ గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలియజేయండి. సో మనం లేట్ చేసిన టాపిక్ వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఆల్ మీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, సెప్టెంబర్ 17 నుంచి ఎంసెట్ అని చెప్పి క్లియర్ కన్ఫర్మేషన్ ఉంది. సో ఇది మనకు కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళకి ఐసోలేషన్లోనే ఐసోలేషన్ కేంద్రం అని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్. సో మనకి అయితే కరోనా వైరస్ ఉండి లేదా ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఎక్కడ పోస్ట్పోన్ చేయకుండా ఐసోలేషన్ వార్డులో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చారు. సో ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా, మనకు సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 5 వరకు ప్రవేశ లేదు అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా. సో మనకి ఎంత చేసుకుంటే ఎగ్జామ్స్ చాలామంది ప్రిపేర్ అవుతున్నట్టున్నారు. సో చాలామంది ఎప్పుడు అని తెలియ కూడా ప్రిపేర్ కాలేదన్నమాట. సో మనకి ఇక్కడ ఒక డేట్ అయితే కన్ఫర్మ్ చేసేసారు. సో ఇక్కడ ఆల్రెడీ మీరు చూడొచ్చు అనమాట, ఇక్కడ ప్రవేశ పరీక్షల టైం టేబుల్ ఉంది చూడవచ్చు, ప్రవేశ పరీక్షలు అలాగే తేదీలు అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఐసెట్ వచ్చేసి సెప్టెంబర్ 11 అని చెప్పి క్లియర్ ఉంది. ఈ సెట్ వచ్చేసి 14, ఎంసెట్ వచ్చేసి సెప్టెంబర్ 17, 18, 21, 25. సో మనకు కొంచెం లాంగ్ ఉంటుంది. సో ఎవరైనా మధ్యలో ప్రిపేర్ కావాల్సిన వాళ్ళు ట్రై చేసుకోవచ్చు అనమాట. పీజీ సెట్ వచ్చేసి 28, 29, 29, 30 తేదీలో ఉంది, చూసుకోవచ్చు క్లియర్గా. సో ఇలాగ అన్ని మనకు సంబంధించినటన్ని ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్. సో మనకి ఏంటంటే చాలామంది నన్ను ప్రీవియస్ కామెంట్స్లో చేశారు, అన్న నిజంగా మనకి ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అడిగారు. అలాగే మనకి ఏ టైం టేబుల్ ఏమైనా ఐడియా ఉందా, లేదా బేసిక్గా ఏమైనా ఉన్నాయని చెప్పి బేసిక్ డేట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి చాలామంది అడిగారు. సో వాళ్ళందరికీ సమాధానం క్లియర్గా తెలిసిపోయింది అనుకోవచ్చు. సో ఎవరైతే ప్రిపేర్ కాలేదో వాళ్ళందరూ ప్రిపేర్ కాండి. సో ఎవరైనా కరోనా లక్షణాలు ఉన్న వారికైనా సరే ఎగ్జామ్స్ స్టాప్ చేయకుండా ఐసోలేషన్ వార్డులో పెట్టి మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనం ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన జాబ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో ప్రీవియస్ ఎగ్జామ్స్ స్టాప్ చేశారు. సో ఆ ఎగ్జామ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆల్రెడీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, కార్యదర్శుల ఉద్యోగాలు వచ్చే నెల 20 నుంచి రాత పరీక్షలు అని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనకైతే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న ఖాళీలను కార్యదర్శులకు ఉద్యోగాలకు వచ్చే నెల 20 నుంచి 26 తేదీ వరకు రాత పరీక్షలు ఉంటాయి, నిర్వహిస్తారని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనకు ఏవైతే ఎంతమంది ఉన్నారని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, గ్రామాభివృద్ధి ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ధ్రువే గారు. సో మనకు 16,280 మంది ఖాళీలు ఉన్నాయని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకుంటే దరఖాస్తులు కూడా చాలా తక్కువ వచ్చాయి. సో మనం ఏదైతే చూసుకుంటే 20 కేటగిరీ 1 ఎగ్జామ్ ఉంటుందని చెప్పి క్లియర్గా ఉంది. సో మనకు కేటగిరీ 1కి వచ్చేసి పంచాయతీ కార్యదర్శి కానీ, మహిళా పోలీసు కానీ, లేదా మహిళా వార్డు కార్యదర్శి కానీ, సో సంక్షేమ శాఖ కానీ, ఇట్లాంటి చాలా జాబ్స్ ఉన్నాయి. సో మీరు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సో మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు డైరెక్ట్గా, లేదా స్క్రీన్ పాస్ చేసి కూడా చూసుకోవచ్చు. సో మనకి గ్రేడ్ 6 కూడా, సో గ్రేడ్ 6 వచ్చేసి కూడా డిజిటల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. మధ్యాహ్నమే ఉంటుంది క్లియర్గా, 20 తేదీ మధ్యాహ్నం. సో మేము చూసి 20 సపరేట్గా ఉందన్నమాట. సో ఇది 21వ తేదీ. సో 21వ తేదీ మనకు కేటగిరీ B ఉంటుంది, కేటగిరీ 2 అనమాట. సో ఇది VRO గ్రామ కార్యదర్శి అభ్యర్థులు ఉంటారు కదా, సో వాళ్ళకు ఉంటుందని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ మనకి అన్ని క్లియర్గా అన్ని కేటగిరీలు ఇచ్చారనమాట. సో 22 ఉదయం వచ్చేసి మనకు కేటగిరీ 3 ఉంటుంది. సో అలాగే 23 ఉదయం వచ్చేసి కేటగిరీ 3లో వేరే డివైడ్ ఉన్నాయి. సో మనకి ఏదైతే గ్రామ వ్యవసాయ సహకారులు, సో ఇలాంటి ఉన్నాయి కదా, సో డేటా ఎంట్రీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో 24 వచ్చేసి మనకు కేటగిరీ 3 ఉంటుంది. సో మనకి ఏ కేటగిరీస్ ఉన్నాయి అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీరు ఎవరైనా, ఇది మనకు ప్రీవియస్ ఎప్పుడో ఎగ్జామ్స్ ఉండాల్సి ఉంది. సో మనకు మార్చ్ ఏప్రిల్లో అయిపోవాల్సిన ఎగ్జామ్స్, సో మనకు చాలా లేట్ అయ్యాయి. సో చాలామందికి ఐడియా ఉండదు, సో అప్లై చే ఎప్పుడు అప్లికేషన్ నోటిఫికేషన్ వచ్చిందని కూడా ఐడియా ఉండదు. సో మనకైతే మనకు మ్యాక్సిమం ఫిబ్రవరి మార్చ్లో ఆ టైంలోనే నోటిఫికేషన్ వచ్చింది. సో అప్లికేషన్ లైవ్ ఎగ్జామ్ టైంకి కరోనా వైరస్ రావడం వల్ల పోస్ట్పోన్ చేసేసారనమాట. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మీరు స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు అనమాట. మీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియజేయండి. ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్.